ఇకపోతే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అంశంలో ఇంకా పూర్తిస్థాయి నిబంధనలు జరగలే కానీ పూర్తిస్థాయి నిబంధనలు కానీ ఏం వెల్లడించలే కానీ మరి దీపం పరకమైనా లేకపోతే కేవలం భార్య పేరు నమ్మడానికి మాత్రమేనా లేకపోతే ఏ కనెక్షన్కి ఇస్తారు నార్మల్ కనెక్షన్కి ఇస్తారా ఇవన్నీ కూడా ఇంకా పూర్తిస్థాయి నిబంధనలు వెల్లడలే కానీ ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో దీని బడ్జెట్ సంబంధించి రూపకల్పన చేసే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే ఆమోద ముద్ర వేసింది ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల ఉచిత కరెంటు విషయంలో క్యాబినెట్ ముద్ర వేసింది సో కొన్ని చాలా కట్టమైన నిబంధనలే ఉంటాయి ఉత్తగా అయితే ఎవరికైనా అందరికి ఇవ్వరు కదా అటువంటి నిబంధనలు డెఫినెట్గా ఉండే అవకాశం ఉన్నది ఇక నీటి శాఖలో కట్టప్పలు ప్రభుత్వమైన నిర్ణయం తీసుకునే సమావేశం ప్రభుత్వ సమావేశం నిర్ణయం తీసుకునే ఆలస్యం వెంటనే విపక్షాలకి ఈ యొక్క సమాచారం చేరుతున్నట్ట దాంట్లో కారణం అధికారులే కీలక పాత్ర పోషిస్తున్నారట ఒకసారి చూస్తే ప్రభుత్వ సమావేశాలకు హాజరవుతూ విపక్షాలకు కీలక పాత్రలు కృష్ణా ప్రాజెక్టులు చేజారిపోయాయనే ప్రచారంలో నువ్వు కీలక పాత్ర మేడిగడ్డ సమావేశం నుంచి మంత్రులకు తప్పుడు ప్రచారం కృష్ణా బోర్డు భేటీలో ప్రేక్షక పాత్ర బయటకు వచ్చి దుష్ప్రచారం మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయిన తేదీ అంచనా వ్యయం పైన ఇదే తీరు రాష్ట్రం వచ్చా కానీ నిర్ణయాల్లో వేరే సూత్రధారులు పాత్రధారులు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటూ సర్కార్ మల్ల గుల్లాలు అధికారులే కొంతమంది అధికారుల నేరుగా గత ప్రభుత్వం అంటే విపక్ష బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళకు ముందస్తుగా సమాచారం ఇస్తున్నారట ప్రభుత్వాలకు ఉన్నటువంటి మేడిగడ్డలో సమావేశం నుంచి మంత్రులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారట సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారం గోప్యంగా ఉంచకుండా విపక్షాలకు ముందే చేరవేయడంతో విపక్షాలు స్ట్రాంగ్ అవుతున్నాయి కృష్ణా ప్రాజెక్టులు చేజారిపోయిన అంశాన్ని కూడా మొదట విపక్షాలకు చేరవేసింది అధికారులు ప్రచారం కీలక పాత్ర పోషించింది అధికారులు సో వాళ్ళు ఏం రకంగా గతంలో ఈ రకంగా లీకులు లీక్లు అవుతున్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ టీం నిఘా ఏర్పాటు చేసుకొని రేవంత్ సెక్యూరిటీ మొత్తం మార్చేసింది ఇప్పుడు అధికారుల విషయం కూడా ఇట్లా మరి అధికార సంబంధించి రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది చూడాలి మరిగా రేవంత్ జూటా సీఎం ప్రాజెక్టులు అప్పగింతపై చెప్పినవన్నీ అబద్ధాలే ఈ అంశంపై కేసీఆర్ ఎక్కడా సంతకం చేయలే పోతిరెడ్డి పాడు సీమ లిఫ్ట్ను వ్యతిరేకించాం ఎవరిని చెప్పుతో కొట్టాలో రేవంత్ జవాబు ఇవ్వాలి రేవంత్ సంస్కారం లేని భాష అహంకారం ప్రాజెక్టులు ఇచ్చి భవిష్యత్తుకు తాకట్టు పెట్టొద్దన్న హరీష్ మాకు మూతక మాకు ముతక కూతలొచ్చు జగదీష్ ప్రశాంత్ కేసీఆర్ను దూషిస్తావా బుద్ధి ఉందా అన్న కడియం ఇక చెత్త సీఎంను చెప్పుతో కొడతాన బాల్క సుమన్ చెప్పు చూపిస్తూ పరుష పరజాలంతో దూషణ మరి సుమన్ ఉద్యమకారుడే కదా ఉద్యమకారులైనటువంటి ఉద్యమానికి సారథిగా వహించిన కోదండ్రామ్ని ఒక పరుష పరజాలంతో మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సో కాల్డ్ మివాళ్ళందరూ కూడా మాట్లాడే ఎడవేని సంస్కారం ఎడవేని సంస్కారం ఎడమైంది సంస్కారం తెలంగాణ విద్యార్థి లోకం మొత్తం కూడా రోడ్ ఎక్కి టీఎస్పిఎస్సి ముందు ధర్నా చేసినప్పుడు పోలీసుల బూట్ల కింద నలిగిపోయినప్పుడు నిరుద్యోగ సంస్థను రోడ్లు ఎక్కినప్పుడు పేపర్ లీక్ అంశాలైనప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు నీ సొంత జిల్లా మంచిర్యాల్లో సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎడబైంది నోరు ఎడబైంది సంస్కారం అప్పుడు ఇది వ్యక్తిగతంగా బాలకస్ ఉద్దేశించి కాదు అనే ఉద్దేశించి మాట్లాడుతున్నది ఎడబైంది కొన్ని వేల కోట్ల రూపాయలు ఒకప్పుడు బాలకసుమన్ పెద్దపల్లి పార్లమెంటరీ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు సొంత కారు కూడా లేదు ఆయనకి అక్కడ పోటీ చేసినటువంటి రాముగుండ నుంచి సోమవారం సత్యనారాయణ కారు పుట్టమ్మదు ఆ తర్వాత దాసరి మనోహర్ రెడ్డి వీళ్ళ కారు డ్రైవింగ్ చేస్తూ ప్రచారం చేసిన బాలకసుమన్ ఈరోజు కొన్ని కోట్లకు పడగలుగుతుంది ఎట్లా సాధ్యమైంది ఒక బాలకసుమన్కే ఉద్యమకారుడు పేరిట ఎంపీలేగా ఎంపీకి అవకాశం ఇస్తే నీకెట్లా సాధ్యమైంది ఉద్యమానికి నరసారథిగా వహించిన కోదండరామం ఇంకక్కడే ఉండాలనా కోదండరా పలవిస్తే అడ్డుకున్నారు కదా కోదండరామ్ ఇంకక్కడే ఉండాలనా ఉద్యమానికి మీతో పాటుగా సహచర ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులు ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి అనేకమంది విద్యార్థి ఉద్యమ నాయకులు ఒక వరంగల్ రవి ఒక కోట సీను ఒక బాలలక్ష్మి ఒక దుర్గం భాస్కరు చారకొండ వెంకటేష్ కైలాష్ నేత ఇందరూ నీతో పాటుగా ఉద్యమం చేసింది ఒక దరువు ఎల్లన్నా కూడా ఈరోజు మీ పాటలో అఫ్ కోర్స్ మీ పాటలో ఉండాలనుకున్న లాస్ట్ వర నిమిషంలో ఆయన కూడా వీళ్ళందరూ ఎడమేయ్రు సో అప్పుడు లేనటువంటి ఈ యొక్క భాష ఈ యొక్క సంస్కృతి ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది పైపేసి ఆయన ఏమంటాడు ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ రండా ఎట్లా మాట్లాడని కేసీఆర్ బాలకృష్ణ మాట్లాడుతున్నాడు కదా మరి ఇదే కేసీఆర్ ఈ సంస్కృతికి బీజం వేసిన కేసీఆర్ గతంలో ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పట్టుకొని తెలంగాణ వాడే కదా మరి కిషన్ రెడ్డిని పట్టుకొని మాట్లాడప్పుడు ఏడబైంది ఈ భాష ఉపయోగించి రండా అనే పదం ఉపయోగించి కిషన్ రెడ్డి మీద పరుష పరజాలంతో రేవంత్ రెడ్డి మన ఆ కేసీఆర్ మాట్లాడప్పుడు ఏడబైంది సంస్కారం ఏడబైంది విఘ్నత అప్పుడు ఏడబైంది చెప్పు అప్పుడు దొరకలేదా అప్పుడు చెప్పులు లేవా కేవలం ప్రసన్నం చేసుకోవడం కోసం భజన పరులుగా మారేందుకు ప్రయత్నంలో భాగంగా ఇలాంటి భాష మాట్లాడుతున్నారు మేం తప్పు చేయకుండా ఎదుటివాడికి చెప్తే బాగానే ఉంటుంది నేనే దొంగ కొంపల్లా ఎదుటివాడికి మంచిగా ఉండాలని చెప్తే వాడే ఉంటాడు ఆ మాట సో ముందుగానే బీఆర్ఎస్ పార్టీ సంస్కృతి తీసుకురాకుండా ఇటువంటి భర్ష బా యమాను ఎందుకు మాట్లాడుతున్నారంటే తెలంగాణ భాష తెలంగాణ భాషలో ఉంటాయి తెలంగాణ భాష చమత్కారం ఉంటుంది ఆప్యాయత ఉంటుంది ప్రేమ ఉంటుంది అనురాగం ఉంటుంది తెలంగాణ భాషలో బూతేడలేదు తెలంగాణ భాషను బూతుగా మార్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది గతంలో కేసీఆర్ ఎట్లా మాట్లాడు జర్నలిస్టులను గౌరవించిండా ప్రతిపక్ష పార్టీలను గౌరవించిండా నాయకులను గౌరవించిన ప్రజాప్రతినిధులు గౌరవించడా అధికారులను గౌరవం ఎవరిని గౌరవించిండు అప్పుడు గుర్తురాలేది అంశాలన్నీ కూడా ఏ పెట్టి పరిస్థితుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ మా ఆ భాష ఉపయోగించకూడదు ఎందుకంటే గతంలో ఆ ఆ యొక్క పరిపాలన రకంగా జరిగింది కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పి పక్కన పెట్టారు ఆ భాష ప్రయోగించకూడ ఉండకూడదు ఆ భాష మాట్లాడడం డెఫినెట్గా ఆయన కేసీఆర్ గారు తెలంగాణ ప్రజానికానికి సంక్షమాపణ చెప్పాలి ఎస్ రేవంత్ రెడ్డి చెప్పాలి ఎందుకు ఒక వ్యక్తిని ఇట్లా మాట్లాడడం ఈ ఇటువంటి విషయాలు ప్రభుత్వంలో ఇటువంటి భాషను తీసుకురావడం తప్పు అని చెప్పి క్షమాపణ ఎవరు తెలంగాణ ప్రజానికాని కోరాలి కేసీఆర్ని కాదు కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజ మొత్తం కాదు కేసీఆర్ వేరు తెలంగాణ ప్రజలు వేరు కేసీఆర్ని ఒక వ్యక్తి మాత్రమే సో తెలంగాణ ప్రజల క్షమాపణ కోరి మీరు హుందాగా వ్యవహరించాలి కానీ ఇటువంటి వ్యక్తులు మాట్లాడారు కదా మనం కూడా మాట్లాడడం అంటే మనం దిగజారిపోతాం పులిని చూసిన వాత వాతా అంటారు కదా సంస్కృతి సో సారీ ఏమంటారు కుతో ఒక అంటారు కదా సో వాళ్ళ వాళ్ళకి అట్లా అయిపోయింది ఇక వాళ్ళని చూసి మనం అట్లే వంకర అనుకుంటే ఈ ప్రభుత్వంలోనే స్వేచ్ఛగా ఆ భాష పరజాలం ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మీరు ముఖ్యంగా ముఖ్యమంత్రి మంత్రులందరూ ప్రభుత్వంలో అందరూ కూడా చాలా స్పష్టమైనటువంటి భాష ఉపయోగించి ప్రజలకు సమాచారం ఇవ్వాలి విపక్షాలను కూడా ఈ పరచ పరజాలను ఉపయోగించి వాళ్ళ తీర్థ తీర్థదండకాల్లో ఇక్కడ వ్యక్తిగతంగా దూషణలకు దిగొద్దు బాలకృష్ణ ఇప్పుడు నువ్వు చెప్తే ఇది ఎవరు మమ్మీ పరిస్థితి లేరు ఇక నువ్వేదో శుద్ధ పూసైనట్టుగా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ భాషకు సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధంగా